రక్షణ అనగా రక్షించబడుట అనగా అర్థం ఏమిటి? ఒకసారి బైబిల్ కాలేజీలో పాఠాలు నేర్పించటానికి కావలసిన ఫ్యాకల్టీ ఒక ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు. సార్, నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను, కలకత్తాలో చేశాను, అద్భుతముగా బైబిల్ పాఠాలు బైబిల్ స్టూడెంట్కి నేను నేర్పించగలను, నన్ను తీసుకోండి అని చెప్పి ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఎవరు? బైబిల్ నేర్పించే, బైబిల్ పాఠాలు బోధించే, ఒక పాఠాలు చెప్పేటటువంటి ఒక ఫ్యాకల్టీ. అప్పుడు నేను మాట్లాడుతూ, బ్రదర్, ఒక ప్రశ్న, మీరు ఎప్పుడు రక్షించబడ్డారు? వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా సులభమైన ప్రశ్న. ఎప్పుడు మీరు రక్షించబడ్డారు? ఏమన్నాడు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినేనండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడివి అని అడగటలా, ఎప్పుడు నీవు రక్షించబడ్డావు? నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడినండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టావో అడగలేదయ్యా. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? నేను చిన్నప్పటి నుంచి యూత్ కూడా తీసుకునేవాడినండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి యూత్ తీసుకుంటున్నావో, యూత్ మీటింగ్ తీసుకుంటున్నావో అడగలేదయ్యా. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? మొదటి నుంచి ఇంతేనండి అన్నాడు. అది ఎలా ఉందంటే, భోన్ చేశావా అని అంటే సైకిల్ మీద వచ్చా. ఏమన్నా అర్థం ఉందా? భోన్ చేశావా నేను ప్రశ్నిస్తే సైకిల్ మీద వచ్చా అన్నాడు అనుకోండి, అది మనం విన్నప్పుడు ఎలా మీరు నవ్వారో. రక్షించబడ్డావా అని అంటే నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుణ్ణి. రక్షించబడ్డావా అని అంటే మా పేరెంట్స్ క్రిస్టియన్స్, పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి. రక్షించబడ్డావా, చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్ళేవాడిని. రక్షింపబడ్డావా, ఒక్క ఆదివారం కూడా తప్పకుండా చర్చికి వెళ్ళేవాడిని. రక్షించబడ్డావా, బైబిల్లో 66 పుస్తకాలు చెప్పేస్తా కావాలంటే. రక్షింపబడ్డావా, క్రీస్తుల పుస్తకంలో కనీసం 100 పడతా చూడకుండా. ఏమిటి సమాధానాలు? కీర్తనల పుస్తకంలో ఎన్ని పాటలు చూడకుండా పాడినా, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు చెప్పినా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కంఠస్థ చేసినా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కు వెళ్ళినా, చిన్నప్పటి నుంచి సేవలో పాలు పంచుకున్నా, సహోదరా సహోదరి, ఇవి ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళనే వెళ్ళవు. అదేంటి బ్రదర్? మా తాత ఎవరు తెలుసా? ఎవరు? పెద్ద సేవకుడు. మా తాతయ్య కింద 500 సంఘాలు ఉండేవి. ఆ తర్వాత మా నాన్నగారు సేవ మొదలుపెట్టిన తర్వాత 1000 సంఘాలు మా నాన్నగారి కింద ఉండేవి. మరి ఇప్పుడు నేనే మా నాన్నగారి కింద ఉండకుండా తయారయ్యాను. వీడు ఎవరి కింద లేడంట? కనీసం వాళ్ళ నాన్నగారి చెప్పు చేతలు కూడా క్రియల్లో పెట్టట్లా. కానీ ఎవరు? క్రైస్తవుడు. ఎలా సాధ్యం చెప్పండి? నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి క్రైస్తవుణ్ణి, సాధ్యం కాదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుణ్ణి, సాధ్యం కాదు. ఏమండి, ఎవడో ఒక పిల్లవాడంట, కారు వేసుకుంటూ, చిన్న కారు తిప్పుకుంటూ తిప్పుకుంటూ, చిన్న కారు దాన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్తుంటే, ఒరే నువ్వేమిటో చెప్పు అంటే నేను కారు అన్నాడంట. నువ్వు కారు ఎట్లా అవుతావురా అంటే, మా డాడీ మా మమ్మీ నన్ను కారు షెడ్లోనే గన్నారు. కారు షెడ్లో గంటే కారు అయిపోతావా? అంతేగా. మరి ఇంకొకడు అన్నాడట, నేను కోడిని, నేను కోడిని, నేను కోడిని అన్నాడు. నువ్వు కోడి అవటం ఏంట్రా? అవును, మా మమ్మీ నన్ను కోళ్ళ ఫారంలోనే గన్నదిగా. ఎక్కడికి అందంట విని వీడిని? కోళ్ళ ఫారంలోనంట, కోళ్ళు పెంచే కోళ్ళ ఫారములో వీడిని కంటే వీడేమైపోయాడు? క్రైస్తవుడైపోయాడంట. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టా, కోళ్ళ ఫామ్లో పుట్టాడు కాబట్టి ఏమయ్యాడు? కోడైపోయాడంట. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టా. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవు. చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడి కాలేవు.
అలా ఎలా మాట్లాడతారు బ్రదర్? ఎలా మాట్లాడతానంటే, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రం ఎస్పీ అయిపోతావా చెప్పండి, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన డాక్టర్ అయిపోతావా చెప్పండి, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన జడ్జి అయిపోతావా, ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా, మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోతావా? సాధ్యము కానే కాదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన పోలీసువి, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన న్యాయాధికారివి, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన డాక్టర్వి, ఎలా కాలేవో మందిరానికి వచ్చినంత మాత్రాన నేను క్రైస్తవుని అయిపోయాననుకుంటే దానంత వెరితనము మరొకటి లేదు. మరి ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి కావాలన్నా, నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవాలన్నా దీనికి ఏదైనా ఆధారము ఉందా? ఉంది. ఏమిటది? దేవుడే సెలవిచ్చాడు. ఏమని? ఎందరైతే ఆయనను అనగా యేసు క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. నువ్వు నేను దేవుని బిడ్డలుగా మారాలంటే ఒకే ఒక్క మార్గము. ఏమిటి? క్రీస్తును రక్షకునిగా అంగీకరించటం. నువ్వు క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా పరలోకానికి వెళ్ళే మార్గం లేదు, రక్షించబడే అవకాశము లేదు. నువ్వు బైబిల్ చదువుతున్నా, పాటలు నేర్చుకుంటున్నా, పాటలు వింటున్నా, ప్రభువు గురించి మాట్లాడుతున్నా, కానుకలు ఇస్తున్నా, మరొకరిని తీసుకొస్తున్నా, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. మరి పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తము క్షమాపణ పొందుకోవాలన్నా ఓన్లీ వన్ వే, ఒకే ఒక మార్గము, అది ప్రభు అయిన యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించటమే. అనగా అర్థమేమిటి? క్రీస్తును రక్షకునిగా అంగీకరించటము అనగా అర్థమేమిటి? వెరీ సింపుల్. మొదటిగా నీ పాపములను ఒప్పుకొని ఆ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి, యేసయ్యా నేను చేసిన పాపముల నిమిత్తమునను క్షమించు, యేసు నేను చేసిన తప్పులను క్షమించు, అది నీ పాపములను ఒప్పుకోవడం. బైబిల్ సెలవిస్తుంది, మనలో పాపము లేదని ఎవరైనా చెప్పినట్లయితే వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను సంపూర్ణంగా క్షమించటమే కాకుండా తన రక్తములో మనలను కడిగి పవిత్రులుగా చేయటానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనము పరిశుద్ధులుగా తయారు కాకుండా పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. పరలోకము దేవుడు నివసించే స్థలము, అది పరిశుద్ధ స్థలము. పాపములో జీవించే ఏ ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనేలేదు. సహోదర సహోదరి, మనము పరలోకానికి వెళ్ళాలంటే మొదటిగా ఈ భూమి మీద పరిశుద్ధపరచబడాలి. ఈ భూమి మీద మనం పరిశుద్ధపరచబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించిన వారు దేవుని కుటుంబములో సభ్యులుగా మారతారు. అడుగుతున్నా, నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడివేనా? ఈ రాత్రి ధైర్యంగా చెప్పగలవా, నేను దేవుని కుటుంబ సభ్యుణ్ణి. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. జీవము కలిగిన దేవునికి ఒక కుటుంబం ఉంది. తన పిల్లలు అనగా కుమార్తెలు, కుమారులు దేవునికి ఉన్నారు. వారు ఏ విధంగా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డారో తెలుసా? దేవుడు పంపించిన తన కుమారుడైన యేసుక్రీస్తును వారు భూమి మీద అంగీకరించారు. అలా అంగీకరించిన వారందరినీ కూడా బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తాడు. దేవునితో ఎవరు నివసించగలరు? దేవుని బిడ్డలే నివసించగలరు. ఎలా మనము దేవుని బిడ్డలం కాగలము? క్రీస్తును అంగీకరించటం వల్ల కాగలము. క్రీస్తు మన పాపములు క్షమించటం ద్వారా, మనం క్షమాపణ పొందుకోవడం ద్వారా, మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా యేసు సిలువలో చేసిన త్యాగమును విశ్వసించటము ద్వారా మనం రక్షించబడ్డాము అనే సత్యము మర్చిపోవద్దు. మొదటిగా వారు ప్రార్థన చేస్తూ అంటున్నారు, యెహోవా మమ్మును రక్షించుము. సాల్వేషన్, salvation is only through Jesus Christ.
రక్షణ కేవలము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకని? ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. నువ్వు చేసిన పాపముల నిమిత్తము నువ్వు నిత్య నరకంలో కాలబడవలసి ఉండగా, నువ్వు చేసిన తప్పుడు పనులను బట్టి నిత్యము నరకంలో నరకాగ్నిలో మాడిపోవలసి ఉండగా, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటం మాత్రమే కాకుండా మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. పాపము వల్ల వచ్చు జీతము మరణము, ఆ తర్వాత మనిషికి తీర్పు. ఆ తీర్పులో తేలిపోయిన ప్రతి ఒక్కరూ నరకానికి పోవాల్సిందే. మనం నరకానికి పోకుండా ఉండాలని, తీర్పులో తేలిపోకుండా ఉండాలని దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ కుమారుడే ప్రభు యేసుక్రీస్తు. ఆ ప్రభు యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి పాపి యొక్క పాపము కడిగి వేయబడుతుంది. ఆ ప్రభువును మనం క్షమాపణ కోరినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని, నూతన హృదయాన్ని పొందుకోగలుగుతాం. జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నప్పుడు, సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక దొంగ ఏమన్నాడో జ్ఞాపకం ఉందా? యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. యేసుకంటూ ఒక రాజ్యం ఉందని, ఆయన రారాజుగా రాబోతున్నాడని, వచ్చినప్పుడు తన వారిని అందరినీ కూడా తనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళిపోతాడని, ఈ సత్యాన్ని ఆ దొంగ చివరి నిమిషంలో గ్రహించాడు. నోరు తెరిచి యేసును అడుగుతున్నాడు, నాయనా, నన్ను నీ రాజ్యములో చేర్చుకుంటావా, జ్ఞాపకము చేసుకుంటావా? అప్పుడు యేసు ఏమనాలి? దుర్మార్గుడా, ఇన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా జీవించి తుచ్చమైన నీచమైన పాపిష్టి పనులు చేసి ఇంత సులభంగా పరలోకానికి వచ్చేస్తానంటున్నావేమిటి? ఊరుకో అనలేదండి. మరి యేసు ఏమన్నాడో తెలుసా? నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఎంత అద్భుతమైన రక్షకుడండి. నోరు తెరిచి క్షమాపణ కోరితే, నోరు తెరిచి రక్షణ కావాలి అని అంటే సిలువ మీద వ్రాలాడే యేసు చివరి నిమిషంలో కూడా ఒక వ్యక్తి రక్షణ కోసం ప్రాకులాడాడండి. ఈరోజు అదే యేసు నీ రక్షణ కోసం, పాప క్షమాపణ అనుగ్రహించటం కోసం యేసు ఎదురు చూస్తున్నాడు. సహోదరా, సహోదరి, నిన్ను రక్షించటానికి యేసు సిలువలో ప్రాణం పెట్టాడే, నిన్ను క్షమించటానికి రక్తము కార్చాడే. ఆ క్రీస్తుని ఎందుకని నీ రక్షకునిగా ఈ రాత్రే అంగీకరించకూడదు? ఒకసారి ఆలోచించు. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు తన గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అతడు నివసించే ప్రాంతము కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతము. కొండపైకి కొండలపైకి ఆ గొర్రెలను తీసుకెళ్ళాడు. విచిత్రం ఏమిటంటే ఆ కొండల పైన రైలు ఒకటి వెళ్తూ ఉంటుంది. ఆ కొండల గుహల్లో నుంచే రైలు కోసం మార్గాన్ని తవ్వారు. ఈ కొండ నుంచి మరొక కొండకు మధ్య ఎత్తైన ఒక బ్రిడ్జి కూడా వారు కట్టారు. ఇప్పుడు ఈ కుర్రవాడు గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు, వాడితోగా గొర్రెలతో పాటు సమయాన్ని గడుపుతున్నాడు. సడన్గా వాతావరణం మారిపోయింది, భీకరంగా తయారైంది. ఈదురుగాలులు మొదలైనాయి, కారు మేఘాలు కమ్ముకున్నాయి. కుర్రవాడికి అర్థమైపోయింది ఏదో భయంకరమైన తుఫాను రాబోతుంది. చెట్లన్నీ ఊగిపోతూ ఉంటే క్షేమంగా తన గొర్రెలను ఇంటికి చేర్చాలి అని చెప్పి వాటిని తోలుకుంటూ కొండ దిగే ప్రయత్నం చేస్తున్నాడు. అలా దిగే ప్రయత్నం చేస్తున్న కుర్రవాడి కంటికి కనిపించింది, తన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ గాలికి ఆ బ్రిడ్జి కాస్త ఒరిగిపోయింది. అరే, ఈ బ్రిడ్జి కాస్త ఒరిగిపోయిందే, పొరపాటున ఇప్పుడు కానీ ట్రైన్ వచ్చినట్లయితే అమాంతంగా లోయలో కూలిపోతుందే అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపట కూత వినిపించింది. ఏ కూత? రైలు కూత. ఏం చేయాలి, నాకెందుకులే అని చెప్పి తన గొర్రెలు తన ఇంటికి తీసుకెళ్లాలా, లేదా కళ్ళ ఎదుట జరగబోతున్న ఘోరాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేయాలా? ఏ విధంగా ఈ కుర్రవాడు ఆ రైలును ఆపగలడు?
గబగబా పట్టాల మీదకు వెళ్ళాడు. ఈ లోయ వైపుకు ఒరిగిపోయిన వంతెన వైపుకు దూసుకుంటూ వస్తున్నటువంటి ఆ ట్రైన్ని చూశాడు. ప్రక్కనే ఉండి ఆగండి ఆగండి అని చెప్పచ్చు, ఆపండి ఆపండి అని చెప్పచ్చు. ఆ కుర్రవాడు ఆలోచిస్తున్నాడు, ఒకవేళ నేను ప్రక్క నిలబడి ఆపండి ఆపండి అంటే టాటా చెప్తున్నాను అనుకుంటారేమో, వెళ్ళిపోతాడేమో, ఏం చెయ్యాలి? పట్టాలకు అడ్డంగా నిలబడ్డాడు. ఆ పట్టాలపైనే నిలబడి లేదా పట్టాలపైకొచ్చి వస్తున్నటువంటి రైలుకు ఎదురుగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎందుకని, ఎంత దూరముగా బ్రేక్ వేస్తే అంత అంత క్షేమం అని చెప్పి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ రెండు చేతులతో ఆపండి ఆపండి, రైలు ఆపండి, రైలు ఆపండి, రెండు చేతులు ఊపుతున్నాడు. ఆ కుర్రవానికి ఒకే ఒక ఆశ, ఈ రైలు కానీ ఆగకపోతే అమాంతంగా లోయలో కూలిపోతుంది, అందరూ చచ్చిపోతాను, నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే వాళ్ళు నశించిపోకుండా వారిని కాపాడమే నా బాధ్యత అని తలంచిన కుర్రవాడు ఆ పట్టాల మీద రైలుకు ఎదురుగా వెళ్తున్నాడు. ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తున్నాడు, చేతులు చూపిస్తున్నాడు, కానీ రైలు స్పీడ్ ఏమాత్రం ఆగల. రైలు నడిపించేటటువంటి డ్రైవర్ అనుకుంటున్నాడు, ఈ కుర్రవాడు ఏదో తమాషా చేస్తున్నాడు, ఆ రైలు పట్టాల మీద అడ్డంగా వస్తూ చేతులు చూపించి నన్ను ఏదో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, రైలు ఆపాలనుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడే పక్కకు తప్పుకుంటాడులే అని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండా స్పీడ్గా వచ్చేస్తున్నాడు. రైలు ఎంతో స్పీడ్గా వస్తున్నప్పటికీ కూడా పక్కకు తప్పుకోవడం, ఏమాత్రం పక్కకు తప్పుకోకపోయేసరికి డ్రైవర్కి డౌట్ వచ్చింది. సాధారణంగా రైలు దగ్గరకు చేరేటప్పుడు ఎవడైనా పక్కకు తప్పుకుంటాడు, కానీ ఈ కుర్రవాడు ఏమిటి పక్కకు తప్పుకునే విధంగా లేడు అని చెప్పి డౌట్ వచ్చి ఆ డ్రైవరు అమాంతంగా రైలుకు బ్రేక్ వేశాడు. కానీ రైలు కాబట్టి వెంటనే బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు కాబట్టి బ్రేక్ వేసినప్పటికీ కూడా ఆ రైలు చాలా దూరము దూరము దూసుకుంటూ దూసుకుంటూ అడ్డంగా వస్తూ ఆపండి 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 అంటున్న కుర్రవాణ్ణి ముక్కలు ముక్కలు చేసి ముందుకు వెళ్ళి ఆగింది. ఎందుకని, కుర్రవాడు ప్రాణాలు కూడా తెగించి ఆపమని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ కొండ చర్యల మధ్య కొండ ప్రాంతంలో డ్రైవర్ కిందకు దిగాడు. గబగబా క్రిందకు వచ్చి చూస్తే ముక్కలు ముక్కలైపోయి శవంగా తేలిపోయాడు ఆ కుర్రవాడు. ఎందుకని ప్రాణాలు పోగొట్టుకుని మరీ మమ్మల్ని ఆపాడు, ఏంటి కారణం అని చెప్పి కొంచెం ముందుకొచ్చి చూస్తే వంతెన ఒరిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది గమనించినటువంటి రైల్ డ్రైవర్ పరుగు పరుగున వెళ్ళి ముక్కలు ముక్కలుగా మిగిలిపోయిన కుర్రవాడిని చేతుల్లోకి తీసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకింత హఠాత్తుగా బండి ఆగింది, అందులో కొండపైన ఆగింది, కారణం ఏమిటి చూద్దామని చెప్పి రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కిందకి దిగి వచ్చారు. డ్రైవరు ఆ చిన్న కుర్రవాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఏమిటి ఏమిటి అని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఈ కుర్రవాడు చచ్చిపోయాడు, ఎందుకు ఆ కుర్రవాడిని పట్టుకుని ఏడుస్తున్నావు? ఇప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నాడు, ఈ కుర్రవాడు చచ్చిపోయి ఉండకపోతే మనం అందరం చచ్చిపోయేవాళ్ళం, కారణం ఏమిటి? చూడండి అక్కడున్న వంతిన, అది ఒరిగిపోయింది, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది తెలిసినటువంటి కుర్రవాడు మనం ప్రాణంతో కాపాడాలి, మనం నశించిపోకూడదని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ మాట వింటున్నప్పుడే అందరూ కూడా ఆ కుర్రవాడి చుట్టూ కృతజ్ఞతాభావంతో కుప్పగూలిపోయారు. సహోదర సహోదరి, సుమారు 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. మనమందరం కూడా పాపిష్టి పనులు చేస్తూ, మనిషి అన్నవాడు పాపంలో జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, తత్ఫలితంగా చేసిన పాపములను బట్టి నరకములో కూలిపోవలసి ఉండగా, నరకములో అమాంతంగా కాలిపోవలసి ఉండగా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడు సిలువ మీద 2 చేతులు చాపి ఏమంటున్నాడో తెలుసా? మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి, నా వెనుక భయంకరమైన నరకం ఉంది, అక్కడ భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంది, వెళ్ళకండి అని యేసు 2 చేతులు చాపి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించిన కారణమేమి తెలుసా? నిన్ను నన్ను నరకానికి వెళ్ళకుండా ఆయన అడ్డంగా నిలబడ్డాడు. నీ కొరకు నా కొరకు
నరకానికి వెళ్లకుండా అడ్డుగా నిలబడిన ఈ క్రీస్తును అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆ క్రీస్తును కాదనుకుంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఆనాడు ఆ కుర్రవాణి మరణము నశించిపోవలసిన వారందరికీ కూడా ఆ రక్షణను ప్రసాదించింది. ఆనాడు సిలువ పైన యేసుక్రీస్తు మరణము నశించిపోవలసిన మనం అందరం కూడా రక్షించబడ్డానికి కారణమైంది. సహోదరా సహోదరి ప్రశ్నిస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమించిన పుణ్యానికి తన ప్రియమైన కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు దారపోశాడే, అప్పగించాడే. ఇంతకంటే గొప్ప ప్రేమ, ఇంతకంటే గొప్ప త్యాగం ఈ లోకంలో ఏదైనా ఉంటుందంటారా? దేవుడు తన కుమారుని కంటే నిన్నెక్కువగా ప్రేమించాడు కాబట్టే ఆ కుమారుణ్ణే మరణానికి అప్పగించాడు. ఆ క్రీస్తు నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే నీకోసం సిలువలో మరణించాడు. ఆ తండ్రి కుమారుల ప్రేమ బహుశ్రేష్టమైంది, శాశ్వతమైంది కాబట్టే నీవు నేను నశించిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా ఓ అద్భుతమైన మార్గాన్ని నీకు నాకు చూపిస్తున్నారు. ఏమిటి? తప్పు చేసింది నువ్వు, పాపము చేసింది మనం. కానీ ఆ తప్పుకు పాపమునకు శిక్ష భరించవలసిన మనము శిక్ష భరించకుండా దేవుడు తన కుమారుని మీద శిక్ష వేశాడు, శిక్ష విధించాడు. మరి నువ్వు నేను చేయాల్సింది ఏమిటి? ఆ క్రీస్తును అంగీకరిస్తే చాలు, ఆ క్రీస్తును స్వీకరిస్తే చాలు, మనం రక్షించబడతాం. అంటున్నారు యెహోవా మమ్మును రక్షించుము. మీలో ఈ రాత్రి ఎంతమందికి కోరికుంది, ఎంతమందికి ఆశ ఉంది, నేను రక్షించబడాలి, నరక కూపము నుండి, అగ్ని గుండము నుండి, అగ్ని గంధకముల నుండి నేను రక్షించబడాలి. సహోదరులు సహోదరులు వినండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పళ్ళు కొరుక్కోవటమే, యుగ యుగములు ఉంటుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీకు ఒక నిరీక్షణ, ఒక వారం రోజుల్లో నువ్వు బయటకు వస్తావని. తప్పు చేసి చెరసాలకు వెళితే ఒక నిరీక్షణ, ఒక 3 నెలల్లో 3 సంవత్సరాల్లో బయటకు వస్తావని. ఎక్కడికైనా దూరంగా వెళ్ళవలసి వస్తే ఒక నిరీక్షణ, తిరిగి మరలా నీ సొంత వాళ్ళ దగ్గరకు వస్తావని. కానీ గమనించు, నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల ఒకవేళ ఈ రాత్రి చస్తే, మరణిస్తే, నరకంలో కుప్ప కూలితే నువ్వు బయటకు వచ్చే అవకాశం లేదు. నీకు తెలుసు ఆ విషయం? హాస్పిటల్కి వెళ్తే బయటకు రావచ్చు, జైలుకు వెళ్తే బయటకు రావచ్చు, మరొక చోటుకు వెళ్తే బయటకు రావచ్చు, తిరిగి రావచ్చు. కానీ నరకంలో కాలు పెడితే, నరకంలో పడితే ఇప్పటి వరకు ఒక్కడు కూడా బయటకు రాలేకపోయాడు. యుగ యుగములు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పళ్ళు కొరుక్కోవటమే. యేసుక్రీస్తు సువార్తలలో ఇంచుమించు 54 సార్లు నరకం గురించి మాట్లాడాడట. 24 సార్లు పరలోకం గురించి మాట్లాడాడట. అడుగుతున్నా, దేని గురించి యేసు ఎక్కువగా మాట్లాడాడు? పాపిష్టి మనిషి పాపంలో చచ్చిపోతే ఎంత భయంకరమైన శిక్ష పొందుకోబోతున్నాడో ఆ హెచ్చరిక గురించి మాట్లాడాడు. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏమిటి? నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఎందుకు? తన ప్రజలను వారి పాపము నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు రక్షకుడు అనే పేరు పెడతారు. యేసు లోకానికి వచ్చింది అయ్యా అమ్మా నిన్ను రక్షించటానికి, నీ పాపము నుండి విడిపించటానికి, పాపం వల్ల కాసుకొని కూర్చున్న నరకంలో కొలకుండా నిన్ను రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అడుగుతున్నాను, ఈ రాత్రి నీ పేరు ఎక్కడుంది? నరకంలో ఉన్నటువంటి పుస్తకములోనా, పరలోకంలో ఉన్నటువంటి జీవగ్రంథములోనా? పరలోకంలో ఉన్నటువంటి జీవగ్రంథములో ఈ రాత్రి నీ పేరు లేకపోతే ఖచ్చితంగా నీ పేరు నరకములో పడవేయబడేటటువంటి ఆ గ్రంథములోనే నీ పేరు ఉంది అనే సత్యం మర్చిపోవద్దు. ఆ నరకానికి వెళ్లకుండా
నరకంలో కాలిపోకుండా. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఆశిస్తున్నట్లయితే చేయాల్సిందల్లా, ప్రభువా నేను చేసిన పాపముల నిమిత్తమే సిలువలో నీవు మరణించావు, రక్తము చిందించావు. నిన్ను క్షమాపణ కోరితే క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ రక్తములో నన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నావు. ఇదిగో నన్ను క్షమించు, నా పాపములు మన్నించు అని ఎవరైనా ప్రార్థన చేస్తే నా ప్రభు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్నారా మన మధ్య ఈ రాత్రి? నాకు యేసు అనుగ్రహించే రక్షణ కావాలి, నేను మరణిస్తే పరలోకంలోనే యుగ యుగాలు జీవించాలి అని నేను ఆశిస్తున్నాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? అటువంటి వారు ఎస్ ఎస్ ఎస్. పరిశుద్ధుడు అయిన తండ్రి, రక్షించబడాలి అంటే నీ కుమారుని యేసుక్రీస్తును అంగీకరించాలి. ఈ రాత్రి అందరైతే నీ కుమారుని యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారందరినీ కనికరించండి. యేసయ్యా, ప్రతి ఒక్కరిని నీ రక్తంలో కడిగి ప్రతి ఒక్కరిని నూతన పరచి నూతన జీవితాన్ని ప్రసాదించండి. ఇక నుంచి నీ బిడ్డలుగా జీవించే భాగ్యము అనుగ్రహించమని. రక్షించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పాపిష్టి మనుషుల నుండి, పాపిష్టి స్థలాల నుండి, పాపిష్టి అలవాటుల నుండి, పాపిష్టి జీవిత విధానం నుండి వేరు చేయబడిన వారు, నీలా జీవించటానికి, నీ స్థానంలో నివసించటానికి, నిన్ను క్రియల్లో కనపరచటానికి పిలవబడిన వారము అనే సత్యము గ్రహించి, యేసో ఇక నుంచి నీలా జీవించే భాగ్యము నాకు మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుడు మాతో మాట్లాడాడన్న వారు ఆయన మహిమపరుస్తారా? మీరు తీసుకొచ్చిన